Hi guys, welcome back to my channel. It's me Shravani. Hope you all are well. So, mana channel ni evaraina first time chustunnatlayite subscribe cheskodam matram marchipovaddu. So, ivala video vachesi modike bajji vestunanu. Andaru already thumbnail chusese unduntaru kada. So, nenaithe mana maamudike bajji kosam nenu fresh ga and pachchi ga untundi kada. Koncham maamudike adaithe techukunanu and maamudike chaala pullaga kuda undi. So, dani valla taste anedi inka ekku vachindi. ఇదైతే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఇంట్లో. ఎలాగో హాలిడేస్ వస్తున్నాయి, పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు, ఇట్లా ఒక ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఒకసారి చేసుకొని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఏంటంటే కొంచెం లావుగా కట్ చేస్తే మనం బజ్జీ ఫ్రై చేసేటప్పుడు ఏంటంటే అది కొంచెం తోలు ఉంటుంది కదా, మామిడికాయ తోలు అనేది మనకి నూనెలో మంచిగా ఫ్రై అవ్వకపోతే కనుక టేస్ట్ బాగోదు. సో అందుకని నేను ఇక్కడ మీడియంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ శనగపిండి 1 కప్ తీసుకుంటున్నాను. సో మీకు కొంచెం క్రంచీనెస్ కావాలి అనుకుంటే కనుక 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే వేసుకోవట్లేదు, నాకు శనగపిండితోనే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ అజ్వైన్ వేస్తున్నాను, అంటే వామ్ ఉంటుంది కదా అది వేస్తున్నాను. బజ్జీలో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వామ్ అండి, అది వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి దీంట్లోనే. సో నెక్స్ట్ వచ్చేసి మనం బేకింగ్ సోడా అంటాం, లేకపోతే తినే సోడా అంటాం, ఇంకా చాలామంది చాలా రకాలుగా పిలుస్తారు కదా. సో అది వచ్చేసి నేను ఇక్కడ ఒక పించ్ వేసాను, 1 పించ్ వేసాను అంతే. సో నెక్స్ట్ వచ్చేసి కారం కూడా నేను లైట్గా కొంచెమే వేసాను, అసలు కారం కూడా అవసరం లేదు, మనం వామ్ వేస్తాం కాబట్టి. బట్ నేను కొంచెం కలర్ కోసం వేసాను అన్నమాట కారం అనేది. సో మనం మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత వాటర్ చూసి పోసుకోవాలండి, ఎక్కువ జారైపోతే కనుక బాగోదు కదా, అంటే పిండి మరి వాటర్లాగా అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే కావాలంటే కొంచెం శనగపిండి కానీ కొంచెం బియ్యం పిండి కానీ యాడ్ చేసేస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ పోసేసుకుంటే కనుక. సో నేను సరిపడా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేస్తున్నాను. లంప్స్ అనేవి ఉండకుండా ఇట్లా బాగా మిక్స్ చేస్తుంటే బాగా ఉంటుంది. అలాగే మనం ఈ పిండిని ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుంది, అంటే మనం బజ్జీ వేసినప్పుడు పొంగుతుంది, అంటే బేకింగ్ సోడా వేసాం కదా దీంట్లో, దానివల్ల బాగా పొంగుతుంది అన్నమాట, బాగా మిక్స్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని నేను బాగా హీట్ అయిన ఆయిల్లో వేస్తున్నాను. మనకు బజ్జీ కానీ ఏ పిండి వంటలైనా కానీ మనం హై ఫ్లేమ్ మీద మాత్రమే బాగా వేయించుకోవాలన్నమాట, బాగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మంచిగా కాలుతున్నాయి. ఒకవేళ మీకు ఇట్లా వెంటనే కలర్ రాలేదు అనుకుంటే కనుక ఇట్లా లైట్గా ఫ్రై చేసి కాసేపు పక్కన పెట్టండి 1 మినిట్స్. ఒక 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ మీరు అప్పుడు ఆయిల్లో వేయచ్చు, అంటే బయట హోటల్లో పునుగులు వేస్తారు కదా, అవి వేసి మళ్ళీ ఒక 1 ఆర్ 2 మినిట్స్ పక్కన పెట్టి మళ్ళీ ఫ్రై చేస్తారు కదా, సేమ్ ఆ ప్రాసెస్ని ఫాలో అయిపోతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నేనైతే చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయాయి మన మ్యాంగో బజ్జీ వచ్చేసి. సో నేను వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నేను బజ్జీ వేసేసుకుంటున్నాను. మనం వచ్చేసి ఈ బజ్జీని టమాటో సాస్తో కానీ ఇంకా మైనీస్ కానీ ఇట్లా మన ఇష్టం ఇంకా దేంతో అయినా తినచ్చు. నేనైతే ఓన్లీ బజ్జీ చేశా కదా, మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బజ్జీ మిక్సర్ అంటారు. మీకు తెలియకపోతే నేను ఈసారి ఆ ప్రాసెస్ని కూడా చూపిస్తాను, అది ఎలా చేసుకోవాలో కూడా నేను షేర్ చేస్తాను. ఆ వీడియో మేము ఇంట్లో చేసుకున్నప్పుడు నేను మీతో కూడా వీడియో అనేది షేర్ చేస్తాను. సో అలా మనం బజ్జీ మిక్సర్ చేసుకుంటే కూడా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా గుంటూరు సైడ్ అయితే బాగా దొరుకుతాయి బజ్జీ మిక్చర్ అవన్నీ. వాటిలో నార్మల్ మన మిరపకాయ బజ్జీ ఉంటుంది కదా అది వేస్తారు, అది కాకుండా వీటిని మనం ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ఇంట్లో ట్రై చేసి ఆ వీడియో మీకు కూడా షేర్ చేస్తాను ఎలా ఉంది అనేది. సో మనం కావాలంటే వీటిని ఇలాగే తినేయచ్చు. సో ఇలా తిన్నా కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఆ మామిడికాయ అనేది లోపల మంచిగా కుక్ అయింది, జ్యూసీగా చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరైతే ఇంట్లో. నేను మీకు ఈ విషయం చెప్పడం కన్నా కానీ మీరు ఇంట్లో ట్రై చేసి చూస్తేనే మీకు అది ఆ టేస్ట్ అనేది మీకు అర్థమవుతుంది.
సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మీకు కట్ చేసి కూడా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది ఆయిల్లో సరిగ్గా ఫ్రై అవ్వకపోతే మామిడికాయ మీద ఉన్న తోలు బాగోదు అని చెప్పి. మీకు అలా నచ్చలేదు అంటే కనుక దాన్ని మొత్తం స్లైస్ చేసేసైనా నార్మల్ లోపల మామిడికాయ ఉంటుంది కదా దాని వరకైనా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో లోపల జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట ఫ్రై చేసిన తర్వాత కూడా. చూడండి మా బాబుకి కూడా నచ్చిందంట. సో ఇలా అందరు పిల్లలు ఇష్టపడతారు. ఒకసారి స్నాక్స్ టైంలో ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ ఇలా చేసి పెట్టండి, బాగా ఇష్టంగా తినేస్తారు. నాకైతే పర్సనల్గా దీంట్లో టమాటో సాస్ అండ్ మైనీస్ అయితే చాలా ఇష్టం. మీకేం ఇష్టమో కామెంట్ సెక్షన్లో మాతో పాటు షేర్ చేసుకోండి. సో ఇవి ఎలా ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయి దీని టేస్ట్ కూడా మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడే మాకు తెలుస్తుంది కదా, అంటే ఒక్కొక్కళ్ళ టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, మాకైతే నచ్చింది అందుకే నేను ఆ వీడియో మీతో కూడా షేర్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.